మానవ సేవ చేస్తే భగవంతుడు మనతోటే ఉంటాడని పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి అన్నారు. పెద్దపల్లి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులను అభినందించారు. పెద్దపల్లి పట్టణంలో గురువారం దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి మాట్లాడుతూ, పెద్దపల్లి పట్టణంలో చలికాలం దృష్ట్యా దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు మతాలకు చెందిన పెద్దలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి అందించాలనే ఉద్దేశంతో 2016లో సేవా సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులను అభినందించారు. మానవ సేవే మాధవ సేవ అని, మానవ సేవ చేస్తే భగవంతుడు మనతోటే ఉంటాడని తెలిపారు. అందరి కోసం, పేదవాళ్ల కోసం దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో చలికాలం దృష్ట్యా దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ, అంటే సత్యనారాయణ గారు కానీ, డేవిడ్ గారు కానీ, కుల పెద్దలు, దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ మెంబర్స్ అందరూ పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనలో, మనం సంపాదించిన కొంతలో సమాజానికి పాటు పంచాలి అనే ఆలోచనతో మొదలైన ఈ దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతినిత్యం ప్రజల కోసం ఏదో ఒకటి చేస్తూ అనునిత్యం ప్రజల కోసం పాటుపడే వ్యక్తిత్వం ఉన్నవారు ఈ కమిటీ మెంబర్స్. వాళ్ళు ఏ రోజైతే 2016లో వారి సేవా సంస్థ స్థాపించి సేవ అందించాలనే ఆశతో మొదలుపెట్టినవి ఒక నీళ్లతోనే ఆగిపోకుండా ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి గురువారం రోజు అన్నదానం చేయడంతో పాటు చాలామంది వృద్ధులకు, అలాగే వేరే వాళ్ళకి అందరికీ కూడా కావలసిన పండ్ల పంపిణీ కూడా హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. హజ్ ప్రయాణానికి వెళ్తున్న వారికి కూడా చేదోడు వాదోడుగా వ్యాక్సినేషన్స్ అన్నీ ఇప్పించుకుంటూ, ఎటువంటి వారికి ఏ సహాయం కావాలన్నా ముందుకు చేసుకుంటూ వెళ్తున్న దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. చిన్నదే కదా, ఏమవుతుంది, దుప్పట్లే కదా అని అనుకోవచ్చు. మనకి ఎంత చాతనైతే అంతలో వాళ్ళకి చేసుకుంటే మనం మానవ సేవే మాధవ సేవ. మానవుణ్ణి, మానవుడికి సేవ చేసిన రోజు ఆ దేవుడు కూడా మనకి మనతోని ఉంటాడు అని నమ్మకం. ఇదే బైబిల్ చెప్తుంది, ఇదే మా భాగవతం చెప్తుంది, మా రామాయణం చెప్తుంది, ఇదే మన ఖురాన్ చెప్తుంది. మనుషుల్ని ప్రేమిద్దాం, ముందుకెళ్దాం, మనుషులతో పాటు మనముందాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంస్థను ఏర్పాటు చేసి అందరికీ సేవలు అందిస్తున్న దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, నాతో పాటు పాల్పంచుకున్న ప్రతి ఒక్క పెద్దవారికి, కుల పెద్దలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, డేవిడ్, జుబేర్, అలం, ఖద్దూస్, షకీల్, మాజిద్, అహ్మద్, నజీబ్, దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.